మసాలా దినుసులు తింటున్నారా? అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం గ్యాస్కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్న వారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తర్వాత మజ్జిగ సేవించడం ద్వారా ఎసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది. పచ్చని తులసాకులను వేడి నీటిలో మరిగించుకోవాలి. కాసేపటి వరకు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లార్చుకోవాలి. ఆ తులసి నీటిని ప్రతిరోజు తాగడం వల్ల 10 రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలానే గ్యాస్కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. ఇకపోతే 1 కప్పు నీటిని మరిగించి అందులో 1 స్పూన్ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిలో స్పూన్ తేనె కలుపుకొని తాగండి. ఇలా రోజుకు 3 పూటల తాగితే ఎసిడిటీకి పరిష్కారం లభించినట్లే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.